మారక ద్రవ్యాలైన డ్రగ్స్, గంజాయిపై పటిష్ట నిఘా పెట్టడం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ, నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ ప్రజల ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలు తలెత్తితే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. క్షేత్రస్థాయిలో బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. సిసిఎస్లో ప్రస్తుతం ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారని, సిసిఎస్ అధికారులు నేరాల నియంత్రణ, సమాచారం సేకరణ, కేసుల దర్యాప్తు చేయనున్నారని అన్నారు. సరే సరే చూడండి, సరే ఇక్కడ పల్లిలో కొంత సిసిఎస్ ఆఫీస్ పెట్టడం జరిగింది. దాంట్లో వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. స్పెసిఫిక్లీ ఇది టాస్క్ ఫోర్స్ సిసిఎస్ అంటే ఎకనామికల్ క్రైమ్ కోసం ఫోకస్ చేసి అది మేము చేస్తున్నాము. సో ఇప్పుడు అందరికీ తెలుసు భూపాలపల్లి పట్టిన ఏరియాలో చాలా థీమ్స్ కూడా నడుస్తుంది, ఆ కోసం కూడా ఈ సిసిఎస్ స్పెసిఫిక్లీ ఫోకస్ చేస్తారు. తర్వాత తెలంగాణ స్టేట్లో ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్లీ ఎన్డిపిఎస్ కేసెస్ గురించి, తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ ఉండాలి, ఆ కోసం మేము స్పెసిఫిక్లీ ఒక స్పెషల్ ఫోకస్ మేము చేస్తున్నాము. దాంట్లో ఇది ఒక స్పెషల్ టీమ్ తయారు చేసి మేము చేస్తున్నాము. సో దాంట్లో వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ ఉంటారు, తర్వాత 2 ఎస్ఐస్ ఉన్నారు, అండ్ కొన్ని వీల్ ఎక్స్పీరియన్స్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఒక స్పెసిఫిక్ టీమ్ ఫామ్ చేసి మేము ఈ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఎకనామికల్ క్రైమ్స్, డ్రగ్స్, తర్వాత ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఆ గురించి మేము ఫోకస్ చేస్తాం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ హు హావ్ స్టార్టెడ్ దిస్ న్యూ సిసిఎస్ ఆఫీస్. థ్యాంక్ యూ.